కేసు ఉంది రాహుల్ అదే ఆ పాట ఉంది కదా అసలు ఆ పాట అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ పాపులర్ చేసావని కేసు హౌ పిల్ల వల్ల అయిందా పాట వల్ల అయిందా నీ వల్ల అయిందా ఫ్యాన్స్ వల్ల అయిందని చెప్పేది కొట్టేశాడు ఇంకా నువ్వేం చెప్పాలనుకుంటా చెప్పే సార్ మీది మూవీలో కీ రోల్ అన్నారు శైలేష్ ఏం చెప్పాలి ఆయన ఎందుకు చెప్పనిస్తారు ఆయన గురించి కూడా ఉందిలేండి ఒకటి మీరు చెప్పండి అక్క ఏం చెప్పాలక్క పాటలు పాడుకునేటోనికి స్టేజ్ మీద తీసుకొచ్చి మైక్ ఇచ్చినట్టున్నది నాకు నువ్వు పాటలు పాడుకునేటోడివా నువ్వేం చేసావో మాకు తెలియదు ఆ రియాలిటీ షోలో అమ్మా చెప్పు ఇట్లా అక్క అన్నీ సో బేసికల్ ఏంటంటే సొంతంగా క్రేజ్ సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు ఫలక్నామా దాసిత్ మనోడు ఫస్ట్ స్టార్ అయిన తర్వాత ఫలక్నామా దాసి రిలీజ్ అయింది ఆ ట్రైలర్తోనే మనోడు స్టార్ అయిపోయింది ఆ సినిమాలో అండ్ రియల్లీ టైగర్ నేను టైగర్ అంట హైదరాబాద్గా తగాడంట ఇంకా చాలా టైటిల్లు ఉన్నాయి సొంతంగా కష్టపడి పైకి వచ్చే దాంట్లో విశ్వక్ అనిపిస్తాడు సో విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ నా ఐసీఎత్ ఉందో కాదో వీడికి నేను స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ అందరి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అఫ్కోర్స్ మీరందరూ చేసిన ఓట్ల వల్ల అమ్మతోడి ఇలా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సింగర్ ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడే పొజిషన్కి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ అండ్ హిట్టి సినిమా గురించి ఏం చెప్పాలి హైదరాబాద్లో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇన్సెన్షన్ ఎట్లుంటుందంటే సుమక్క అరే విశ్వక్ ఏదో సినిమా చేసినట్టు పోయి చూడాలి భయ్ ఆ క్రేజ్ అంపై చేసుకున్నాడు భయ్ సో నీ గురించి విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు ఒకడు మనోడు సినిమా చేసినరా భయ పోయి థియేటర్లో కూర్చొని చూస్తారు ఆ క్రేజ్ సంపాదించుకున్నాను అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్ ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను కూడా సింగర్ అయ్యేటప్పుడు మ్యూజిక్ వీడియోస్ తీసి సొంత పైసలు పెట్టుకొని పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ మాట్లాడేసిన రేపు దావత్ కూడా పెట్టినాడు మరి ఎక్కడ ఏందో ఇవాళ రిలీజ్ చేసేది దావత్ ఎక్కడ అర్థం కాలే రేపు దావత్ ఉంది దావత్ మేము దావత్ అనుకోం చేసుకోం ఎప్పుడు పడితే అప్పుడు దావత్ అయితేనే ఉంటుంది మా ఇంట్లో అది మీరు రోజు చేసుకునే దావత్ అది వేరే విషయం మాకు సంబంధం లేదు కానీ అదిగో ఫ్యాన్స్ కోసం రేపు ఏదో దావత్ పెట్టాడు పెట్టావు కదా చెప్పట్లేదా సరే ఓకే వదిలే అరే నా కేసులో ఇది కూడా వచ్చింది అందుకనే చెప్పాల్సి వచ్చింది అయిపోయిందా అయిపోయింది ఏమైనా ఒక ముక్క పాట వదిలేస్తావా నీలక్కి హ్యాండ్ ఉంటే పత్తాలే క్యూ గడతాయి రమ్ముతోనే దమ్మే కొడితే రమ్మి ఆట నాదేలే ఒకటి మూడు పదమూడైతే లక్కీ ఫోరు చూసుకోబే అరే పాయ్ 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 టైమ్ అంతా పాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ